నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకునుము. 1 తిమోతి 4:15. మనము ఆత్మీయ మరుగుజ్జీగములో జీవిస్తున్నాము. ఈ యుగానికి తగిన విధముగా మనకు తెలియకుండానే ఆత్మీయ మరుగుజ్జుతనానికి రూపకల్పన చేయబడి ఒత్తిడి మన మీద చాలా ఎక్కువగా ఉంటున్నది. కనుక మనమును లిల్లీ ఫుట్ల వలె నలిగిపోతున్నాము. ఒక పారిశ్రామికవేత్త తను నిర్వహించు పరిశ్రమ యంత్రాంగపు నైపుణ్యత కంటే తక్కువగా ఉత్పత్తి చేస్తుంటే దానిని అమ్మేస్తాడు, కానీ తక్కువ ఉత్పత్తితో తృప్తి పడడు. ఈ పరిశ్రమ ద్వారా పూర్తి స్థాయి ఉత్పత్తిని పొందాలనుకుంటాడు. క్రైస్తవులు అనేకులు దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ వనరుల సమృద్ధిని కలిగి ఉండి కూడా తక్కువ ఉత్పత్తి చేసే పరిశ్రమల వలె నిష్ఫలులుగానున్నారు. ఉత్పత్తి నాణ్యాయత చేసే విభాగము లేనందువల్ల వారు సంపాదించిన ఆత్మలు కూడా తమ వలె బలహీన, రోగగ్రస్త, వ్యాధి పీడిత స్థితిలో ఉంటున్నారు. ఆయన పనియందు యేసుక్రీస్తు ప్రభునకు ప్రతిష్ఠించుకోవాలన్న జ్ఞానము లేకుండా ఉన్నారు. నిన్ను నీవు సంపూర్ణముగా సమర్పించుకో అనున్నది విజయానికే దేవుని యొక్క సూత్రము. ఆత్మల భారము కలిగి ప్రార్థించుట నేను అనున్నది లేని హృదయం నుండి విజ్ఞాపన ఆత్మీయముగా ఉప్పొంగే ప్రవాహపు ఉత్పత్తికి అవసరమైనవి. సాల్వేషన్ ఆర్మీ స్థాపించి 30 సంవత్సరాలు అయినప్పటికీ గొప్ప జనరల్ విలియం రుతు గారు, ఆత్మల రక్షణార్థం నేనింకా ఎంతో నేర్చుకోవాలి, నేను విశ్వాసంలో కొరతపడి ఉన్నాను అని మొర్రపెట్టుచున్నాడు. సామాజికంగా ప్రపంచం నలుమూలల అణగద్రొక్కబడిన వారికి సేవ చేయడానికి సాల్వేషన్ ఆర్మీ ఎంతో అద్భుత రీతిగా ప్రయాసపడింది. రుతుగారి ప్రాముఖ్య సేవ ఆత్మల భారము కలిగి సువార్తను బోధించుట. దీని ద్వారా మాత్రమే మనుష్యులు నిజముగా మార్పు చెందారు. పరిశుద్ధాత్మ ప్రజలను పాపపు ఒప్పుదలకు నడిపించి పరిశుద్ధులుగాను సైనికులుగాను వారు నరకము నుండి పాపము నుండి రక్షింపబడినట్లు ఏడ్చుచు పంట కోసేవారుగాను తయారు చేయాలని ఆయన తిరిగి పక్కా నుంచి చెప్పేవారు. అలాంటి పరిశుద్ధముగా ప్రతిష్ఠింపబడిన జనరల్ రుతుగారు ఎంత ధన్యులు. అవిరామంగా క్రమశిక్షణ తర్ఫీదులను నిర్వహించిన నీతిగల జాన్వెస్లీ గారు